హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు ఫుడ్ అండ్ న్యూట్రి టిప్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గర్భవతులకి చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చాను. గర్భవతులు మొత్తం గర్భం వ్యవధిలో వాళ్ళకి వచ్చే చాలా ఆందోళన చెందే భయపడే సందర్భాలు వచ్చేసి డెలివరీ టైం వచ్చి ఇంకొకటి వచ్చేసి గ్రహణ సమయం. అయితే మనకి ఈ 2022 సంవత్సరంలో మనకి గ్రహణాలు అనేవి పూర్తిగా 4 గ్రహణాలు అనేవి ఏర్పడుతున్నాయి మన భారతదేశంలో. అయితే ఈ గ్రహణాల్లో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పుడు మనకి ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తారీఖున మీకు సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించే మొదటి సూర్యగ్రహణం. అండ్ 2వ సూర్యగ్రహణం వచ్చేసి మనకి అక్టోబర్లో ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం రోజున గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సూర్యగ్రహణం పొట్టి విడుపు సమయం ఎంత, ఈ సమయంలో గర్భవతులు ఏ పనులు చేయడం వల్ల బిడ్డ మీద చాలా ప్రమాదాలు అనేవి జరుగుతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాము. సో ఫ్రెండ్స్, వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో ఇప్పుడు మొదటగా వచ్చే సూర్యగ్రహణం వచ్చేసి ఏప్రిల్ 30వ తారీఖున అంటే శనివారం 12:15 నుంచి సాయంత్రం 4 గంటల వ్యవధి వరకు ఈ సూర్యగ్రహణం అనేది మొదటి సూర్యగ్రహణంగా మన భారతదేశంలో కనిపించనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మొత్తం కూడా పట్టు విడిపి సమయం 4:15 ఉంటుందన్నమాట. అంటే 12:15 మొదలయ్యి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది మనకి భారతదేశంలో పాక్షికంగానే ఉంటుంది. సంపూర్ణంగా అయితే ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు, పాక్షికంగానే ఉంటుంది. ఇది పాక్షికంగా కనిపించినప్పటికీ ఈ సూర్యగ్రహణం అనేది మన పైన ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి గర్భవతులు ఈ సమయంలో తీసుకునే జాగ్రత్తల వల్ల మీ బిడ్డపై ఎలాంటి ప్రమాదాలైనా ఉండవు. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే గర్భవతులు ముందుగా వాళ్ళు చేయాల్సిన పని వచ్చేసి ఈ గ్రహణం ముందే మీరు స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ గ్రహణం ముందే మీరు స్నానం చేసి మొత్తం కూడా మీరు లోపలికి వచ్చి గ్రహణం ముందే 15 నిమిషాలు మొదలవుతుంది అనగా గ్రహణం అనేది మీరు మొత్తం కూడా మీ తలుపులు కిటికీలు అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ గ్రహణ కిరణాలు అనేవి మీకు మీ బిడ్డ మీద చాలా ప్రభావం అనేది చూపిస్తాయి. దీనివల్ల బిడ్డ అనేక రకమైన లోపాలతో పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు ఇంటి లోపలే ఉండి మీరు డోర్స్ విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. కర్టెన్స్తో సహా మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కిరణాలు అనేవి మీకు ఇంటి లోపల కూడా పడకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమయంలో మీరు ఫోన్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దీనివల్ల కూడా మీ బిడ్డపై ప్రభావం అనేది ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అందువల్ల మీరు ఈ సమయంలో వీలైనంత వరకు ఫోన్ని దూరంగా పెట్టండి. ఆ సమయంలో మీరు ఏదైనా బుక్స్ చదవడం కానీ లేదా మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోవడం కానీ చేయడం వల్ల మీకు కొంచెం వరకు భయం అనేది పోతుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో ఉండే ఏ పని అయినా చేసుకోవచ్చు, కానీ మీరు బయటికి వెళ్లకుండా ఉండడమే ప్రధానమైన మీరు చేసుకునే జాగ్రత్త అన్నమాట. మీరు అస్సలు బయటకు వెళ్ళకుండా ఆ కిరణాలు మీకు ఇంటి లోపలికి కూడా పడకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే ఆ గ్రహణ ప్రభావం మీ మీద కానీ మీ బిడ్డ మీద కానీ ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సమయంలో మీరు ఏమైనా అంటే తీసుకునే ఆహార విషయానికి వచ్చేసరికి మీరు ద్రవ పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వీలైనంత వరకు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఈ సమయంలో మీరు అసలు ఫుడ్ తీసుకునే కన్నా మీరు జ్యూస్లా కానీ పాలు కానీ నీళ్లు కానీ తాగడం వల్ల మీకు త్వరగా డైజెస్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో మనకి డైజెషన్ కూడా అంతగా అవ్వదు. కాబట్టి కొంతమంది ఉపవాసం ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువగా మిల్క్ కానీ జ్యూసెస్ కానీ వాటర్ కానీ తీసుకోవడం వల్ల మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ మీ బిడ్డకు కూడా సప్లిమెంట్స్ అనేవి అందుతాయి. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళా ఇంకొకటి వచ్చేసి మీరు బయటకు అసలు వెళ్ళాల్సిన పని ఉండదు. కాబట్టి ఆ సమయంలో పూర్తిగా ఎవరు చేస్తారు కాబట్టి మీ పక్కన ఎవరైనా ఒక మనిషిని ఉంచుకోవడం వల్ల మీకు తోడుగా అనేది ఉంటారు. మీరు ఏదైనా బయటకు అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఆ పని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఒకవేళ వాష్రూమ్స్ అనేవి బయటే ఉన్నాయి అని అనుకుంటే మీరు
ఈ గ్రహణం స్టార్ట్ అయ్యే ముందే మీరు బయటికి వెళ్ళిపోవడం అంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేయడం వల్ల మీకు కొంతవరకు రిలాక్స్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పైన కానీ మీ బిడ్డ పైన కానీ ఎలాంటి గ్రహణ ప్రభావం అనేది ఉండదు. మీరు చేయాల్సిందల్లా మీరు ఇంట్లోనే ఉండడం అనేది ముఖ్యమైన జాగ్రత్త అనమాట. ఆ గ్రహణ కన్నాలు మీకు ఇంటి లోపల కూడా రాకుండా మీరు కట్టేస్తే క్లోజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రహణం వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది, సూర్యగ్రహణం అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.